మానవ సేవే మాధవ్ సేవ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదుకోవాలని బిషప్ డాక్టర్ పి శ్యామ్ కుమార్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినా నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న గాజువాక పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతు సహాయంగా బియ్యం కూరగాయలు వారికి అందిస్తూ వారిని చేయూత అందించారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయాలని శ్యామ్ కుమార్ పిలుపునిచ్చారు. పోలీసులకి ఇచ్చారు, రకరకాలుగా రోడ్డు మీద ఉన్న పేదలకు ఇచ్చారు. కానీ మనకి ఎప్పుడు అన్ని విషయాల్లో దగ్గరుండి మన రోడ్లు, మన ఇళ్ళు, మన కాలనీలు అన్నీ శుభ్రంగా ఉండడానికి ఇంత కష్టపడుతున్న ఈ పారిశుద్ధ్య కార్మికులను ప్రేమించడానికి మంచి అవకాశం దొరికింది. మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను. మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఏ అవసరత వచ్చినా నేనున్నాను దేవుని సేవకులుగా. ఎప్పుడు మీ ఇంటిలో శుభకార్యం జరిగినా, కష్టం జరిగినా శంకరమ్మతో నాకు కబురు పెట్టండి, నేను మీతో ఉంటాను. మీరందరూ హాయిగా ఉండండి. నా పేరు పాస్టర్ శ్యామ్ కుమార్, కల్వరి ప్రేమాలయం చర్చ్, క్రొత్త గాజువాక, విశాఖపట్నం. మా సంఘము తరపునే కాకుండా బిషప్ శ్యామ్ కుమార్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ఈ కోవిడ్-19 సమయమున అనేక మంది మధ్యతరగతి కుటుంబీకులు, అనేక మంది నిరుపేదలు ఇంకా దయానికమైన పరిస్థితులకు వెళుతున్నారని గమనించి మా వంతుగా మా యొక్క సేవా కార్యక్రమాలను విస్తరిస్తూ అనేక మందికి అనేకమైన ఆహార ధాన్యాలను అందించడంతో పాటు ఒక ప్రత్యేకమైన చర్యను చేశాం. అనేక మంది వైద్యులకు సహకరించారు, నర్సులకు సహకరించారు, పోలీసు వారికి సహకరించారు, రోడ్డు ప్రక్కన ఉన్న వీధులను కూడా కనికరించారు. వారందరిని అభినందిస్తున్నాను. కానీ ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటినీ శుభ్రపరుస్తున్న ఆ పారిశుద్ధ్య కార్మికులను గుర్తించలేదు. వారిని మేము గుర్తించాం, వారికి నిత్యావసర వస్తువులు ఇచ్చాం, వారికి అండగా నిలబడ్డాం. కొన్ని వందల కుటుంబాలకు దేవుని పేరట, సంఘము పేరట, బిషప్ ఇంటర్నేషనల్, ఆ బిషప్ శ్యామ్ కుమార్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరఫున వారికి సహాయం చేయడానికి పరమ తండ్రి కృపనిచ్చారు. గణనీయమైన ప్రగతిని భారతదేశానికి అందిద్దాం. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటూ మీ పాస్టర్ శ్యామ్ కుమార్.